భారత్ జట్టు ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత అట్నించటే న్యూజిలాండ్ బయలుదేరుతుంది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టీ20 క్రికెట్ మ్యాచ్లతో పాటు వన్డే మ్యాచ్లకు కూడా ఇప్పటికే భారత్ జట్టు యాజమాన్యం స్క్వాడ్ను కూడా ప్రకటించింది. ఒక్కో ఫార్మాట్కు 15 మంది ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేస్తుంది జట్టు యాజమాన్యం. ఈ సిరీస్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్కు పిలుపునిచ్చింది. సంజు శాంసన్ అభిమానులు ఎప్పుడెప్పుడు న్యూజిలాండ్ పర్యటన మొదలవుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా జాతీయ జట్టుకు తాను ఎంపికైన విషయం తెలియగానే సంజు శాంసన్ ఎక్కువగా ఉబ్బి తబ్బిబైపోకుండా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనవసర సంబరాలు చేసుకోకుండా పరిణతి చెందిన ఆటగాళ్ల వ్యవహరించాడు. తాజాగా యూట్యూబ్ లో అందుకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో సంజు శాంసన్ ఒక ట్రైనర్ సహాయంతో మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. సంజు ఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని 2 చేతులా బలంగా అందుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకే ప్రత్యేకంగా ఒక ట్రైనర్ను నియమించుకుని పరుగులు తీస్తూ జిగ్జాగ్ రన్నింగ్ చేస్తూ పుషప్స్ చేస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. బ్యాటింగ్ కోసం కూడా కఠోర సాధన చేస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలాగైనా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని సంజులో విపరీతమైన కసి కనపడుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అసలైన ఆటగాడు అంటే ఇలా ఉండాలి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది సంజు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.